కర్నూలు జిల్లా ఎమ్మికనూరు పట్టణంలోని వివాస్ కాలనీ గ్రౌండ్ నందు ఎమ్మికనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా వైఎస్ఆర్ అంతర్రాష్ట్ర టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం రిబ్బన్ కట్ చేసి ఇనాగ్రేషన్ మ్యాచ్ ను ముఖ్య అతిథులుగా పాల్గొన్న నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు ప్రతిభ కనపరిచి విజయం సాధించేందుకు కృషి చేయాలని క్రీడాకారులు గెలుపు ఓటములకు సమానంగా తీసుకోవాలన్నారు. ఎమ్మికనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా నెల రోజుల ముందే క్రీడలను అత్యంత ప్రాధాన్యం ఉందన్నారు. జరుగు పోటీలను ప్రతి ఒక్కరూ కనబర్చాలని సూచించారు. క్రికెట్ పోటీలతో పాటు ఎద్దుల పోటీలు, కబడ్డీ, ఫుట్బాల్, వాలీబాల్ తదితర క్రీడలు జాతర సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే గౌరవ కాప్షన్ మెంబర్ వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తారు. ఎస్ సార్ గారు హాట్ గా వెల్కమ్ చెయ్యు. ఫాస్ట్ గా వారు వేదికపైకి వస్తూ ఉన్నారు. ఒక్కసారి సైడ్ ఇవ్వండిమా. గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానిస్తారు. మరి పూలమాలలతో మరి అందరినీ కూడా గౌరవనీయ పెద్దలు ఈ కార్యక్రమంలో కూడా నాయకు నమస్కారం. ముందుగా కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తర్వాత జ్యోతి ప్రజ్వలనతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఆ దైవానికి ఎంతో ప్రీతి పాత్రమైనటువంటి ధూప దీప నైవేద్యాలలో ఒకటైన ఆ జ్యోతి ప్రజ్వలనతో ఈనాటి కార్యక్రమం విధంగా సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మరి కూర్చొని సమస్యల పరిష్కారం చేస్తే మీరు చూస్తే అంత సీనియర్ నాయకులు ఎవరైనా ఉన్నారా అంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి సిఎస్ఆర్ గారిని సన్మానిస్తున్నారండి. మంజునాథ్ సార్ గారిని ఒక్కసారి గట్టిగా చప్పట్లతో, అలాగే టౌన్ సిఎస్ఆర్ గారిని కూడా సన్మానిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. తెలియచేయాలి ఒక్కసారి గట్టిగా. వెల్కమ్ సార్, మరి హార్ట్ వెల్కమ్. వైస్ చైర్మన్ గారు రియాజ్ గారు సన్మానిస్తారు. మరి అలాగే గౌరవనీయ రాష్ట్ర స్థాయిలో మనకి ఎంతో గొప్ప పేరుంది. సో దానికి తగ్గట్టుగానే లాస్ట్ టైం అడిగాము ఎంత ఎన్ని క్రికెట్ టీమ్స్ వచ్చాయంటే 124 టీమ్స్ వచ్చాయని చెప్పి చెప్పారు. సో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పాల్గొనే టీంల యొక్క సంఖ్య పెరుగుతూనే వస్తుంది. సో దానికి కారణం ఏమంటే ఇందాక మన పుట్టారంగయ్య గారు అన్నట్టుగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత మెరుగ్గా ఉండేటట్లుగా ఈసారి కూడా ఒక కాంక్రీట్ పిచ్ కూడా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా క్రీడాకారులకు ఎటువంటి సమస్యలు కలుక్కోకుండా వచ్చిన క్రీడాకారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి ఇక్కడ మనము నిర్వహించే ఈ యొక్క టోర్నమెంట్స్ కి ముగ్ధులై వాళ్ళ యొక్క గెలుపు ఓటములందరినీ కూడా శుభాశీర్వాదాలు తెలియజేస్తూ బయట నుంచి చూస్తున్నాము. నీలకంఠేశ్వర స్వామి తిరునాళ బాగా జరుగుతుంది అనేసి ఈసారి ఇక్కడ దగ్గర నుంచి చూస్తాము. బట్ పోయినసారి పోలీసులు పార్టిసిపేట్ చేశారని చెప్పారు. ఈసారి కూడా సార్తో మంజునాథ్ సార్తో డిస్కస్ చేశాం, కానీ మాకుండే